రామ్ గోపాల్ వర్మకు వివాదాలు కొత్త కాదు. గతంలో అనేక అంశాలపై వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. కానీ తాజాగా శ్రీరెడ్డి విషయంలో ఆయన వ్యవహరించిన తీరు భిన్నమైంది. ఇప్పుడు మొత్తం పరిశ్రమ జనం, తెలుగు సినీ ప్రేక్షకులు అంతా వర్మని అసహించుకుంటున్నారు. ఇన్నాళ్ళు వర్మ ఏది చేసినా ఏదో సరదాగా చేస్తున్నాడని అనుకున్నారు. కానీ ఇప్పుడు మరీ ఇంత దిగజారిపోయి పవన్ ను అలా తిట్టిస్తాడా అని ఎవరూ అనుకోలేదు. ఈ వివాదంలో ఇప్పుడు వర్మ వైపు ఎవ్వరూ లేరు. అల్లు అరవింద్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నీచుడు నికృష్టుడు అన్నాడు అంటే అతన్ని పరిశ్రమ నుంచి తరిమేయాలని అనుకుంటున్నట్లు అర్థం చేసుకోవచ్చు. అంటే అధికారికంగా ఆయన్నెవ్వరూ నిషేధించరు, కానీ అనధికార బహిష్కరణ మాత్రం ఖాయం. మీడియా అభిమానుల్లో కూడా ఇటువంటి అభిప్రాయమే ఉండొచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో వర్మ దర్శకత్వంలో నాగార్జున సినిమా చేయటం ఆయన దురదృష్టకరమే. ఇప్పటికే జీఎస్టీ గొడవ వల్ల ఆఫీసర్ సినిమాపై చాలా నెగిటివ్ ఎఫెక్ట్ పడింది. అయితే మధ్యలో జనం ఆ గొడవ నుంచి బయటకొచ్చేయటంతో పరిస్థితి కొంచెం మెరుగైంది. ఇప్పుడు తాజా వివాదం వల్ల ఖచ్చితంగా ఆఫీసర్ సినిమాపై చాలా ప్రతికూల ప్రభావం పడుతుంది అనటంలో సందేహం లేదు. అసలు ప్రస్తుతం ఇండస్ట్రీ అంతా వర్మను విమర్శిస్తున్న నేపథ్యంలో నాగార్జున కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. త్వరలో ఆఫీసర్ ప్రమోషన్లు మొదలు పెట్టాల్సి ఉన్న నాగార్జునకు వర్మకు సంబంధించిన ప్రశ్నలు ఇబ్బందిగా పరిణమించవచ్చు. ఈ పరిస్థితుల్లో నాగ్ ఎలా డీల్ చేస్తాడో చూడాలి.